హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామీజ వెల్కమ్ టు తలారిందోయ్ మావా నిన్న ఈవినింగ్ ఆఫీస్ నుండి ఇంటికెళ్తూ ఉన్నాను బోనాల కోలాహలం ఇంకా కూడా తగ్గలేదు బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకు ఆ బోనాలను చూస్తూ వాళ్ళు చేసే డ్యాన్సులు చూస్తూ శివసత్తులను చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తుంది అమ్మవారి సన్నిధిలో భలే ఆనందం వేస్తుంది తెలుసా ఇక మార్ స్టెప్పులకు మాత్రం ఏమాత్రం కుదవలేదు జనరల్గా చిన్నప్పుడు బయట ఎవరిదైనా పెళ్ళిళ్ళు అభి చేస్తున్నానుకో మా నాన్న మా అమ్మ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుండే అనమాట మీ మహేష్ ఉన్నాడు కదండి వాళ్ళు ఎవరో పెళ్ళి చేసుకుంటుంటే వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారు ఇంటికి రాగానే అయిపోయాడు ఓకే సో మనక చిన్నప్పుడు అవంతా ఏం తెలియదు ఎవరు డ్యాన్స్ చేస్తే వాళ్ళే అని చెప్పేసి ఈసారి ఒకసారి ఇట్లనే ఏమైందంటే నేను కర్ర డ్యాన్స్ చేస్తున్నా ఏమైందంటే ఇయ్యో ఇదే వద్దంట నేను నేను కర్ర డ్యాన్స్ చేస్తుంటే అని చెప్పేసి అనగానే ఏదో ఆలోచించడం అనేది బాగాలేదు ఆయన ఎవరో ఒక ఆయన పాపం ఆయన చాలా పెద్ద ఆయన కర్ర డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు నేనేం చేశాను నేను కూడా నేను కూడా తిప్తాను కర్ర డ్యాన్సు అని చెప్పేసి ఏం రాకున్నా కూడా ఓ కర్ర పట్టుకొని అటు ఇటు అటు ఇటు తిప్పానండి తిప్పిన తర్వాత ఏమైందంటే ఏం లేదు కర్ర చంకలకు ఇరుక్కుపోయింది సరే అది పక్కన పెడదా నేను అనుకున్నాను ఇక లైఫ్లో మనము కర్ర డ్యాన్స్ అసలు చేయొద్దు ఎందుకంటే ఇది దెబ్బలు తాకుతున్నాయి దీంతో అని చెప్పేసి అన్నాను అన్న తర్వాత ఇక ఈ కిరోసిన్ నోట్లో పోసుకొని మౌత్ దగ్గర అగ్గిపుల్ల ఇట్లా పెట్టేది ఫుఫ్ అని చెప్పేసి చూస్తారనమాట నాకెందుకో ఈ మొదటి నుంచి ఫైర్ అంటే కాస్త దూరం నాలోనే చాలా ఫైర్ ఉంటుంది కానీ ఫైర్ అంటే భయం సరే అని చెప్పేసి ఒక్కసారి ట్రై చేశాను ఏమనిపించలేదు కానీ దాని తర్వాత నోరంత కిరోసిన్ స్మెల్ ఆ కిరోసిన్ స్మెల్ ఇప్పటికీ అదే ఉంటుంది తెలుసా అరే మహేష్ ఎందుకు వచ్చినారా ఈ గొడవలు అప్పుడెప్పుడో చిన్నప్పుడు మనం కిరోసిన్ నోట్లో పోసుకుని అలా ఊదితే ఇంకెప్పుడు జీవితంలో కిరోసిన్ తోటి ఎప్పుడు కూడా డ్యాన్స్ ఆల ఎందుకంటే చాలా ప్రమాదకరమని చెప్పేసి తెలిసింది అది కట్టె డ్యాన్స్ తెలుసు కదా ఏమైందో మనం తిప్పుతూ ఉంటే అప్పటి నుండి కట్టెను వదిలిపెట్టేశాము దాని తర్వాత ఇక నాకు ఇష్టమైనటువంటి డ్యాన్స్ వచ్చేసి నాగిని డ్యాన్స్ నాగిని డ్యాన్స్ ఏంటి చక్కగా ఏమున్నది ఆయన ఒక ఖర్చు పట్టుకొని ఇలా ఇలా ఊదుతుంటాడు మనం రెండు చేతులు పాములాగా పెట్టేసి మనం కూడా డ్యాన్స్ చేసి కింద పడమే ఫస్ట్ టైం చేసినప్పుడు ఏం మా ఫ్రెండ్ గారు వచ్చి అరే ఇదేమి డాన్సరా నాకు అసలు అర్థం కాదు వస్తే పక్కకు పో అన్నాడు అనమాట పక్కకు పోయిన తర్వాత ఏంట్రా అంటే ఏం కాదురా పొయ్యి అక్కడ కళ్ళు ఏదో ఉన్నట్టుంది తాగు తాగితే మజా వస్తుంది మజా వస్తే డ్యాన్స్ చేయొచ్చు మావా అరే అట్లా కాదురా మనం తాగలేము అని చెప్పేసి అయినా కూడా కింద పడి పైన పడుకొని అజ్ చేసి ఇజ్ చేసి లాస్ట్కు నా కింద బురద ఉందని కూడా నేను చూడలేదు తెలుసా మొత్తం బురద ఈ బూరద షెట్ తోటి ఇంటికి పోలేము ఇంటికి పోతే తిట్లు స్టార్ట్ చె ఈ నాగిని డ్యాన్స్ మనకు సెట్ అయితే లేదని చెప్పేసి ఆ నాగిని డ్యాన్స్ కూడా వదిలిపెట్టేశాను కొందరు కొందరు విపరీతంగా తాగేసి కింద పాము అలా మెలికలు తిరుగుతుందో తిరిగిదని వీడు మాత్రం వేల వేల మెలికలు తిరిగిపోతుంది ఇక కొందరు కొందరు బయట బయట డ్యాన్స్ చేసి బరాత్ తీస్తు ఉంటే ఇంట్లోనే డ్యాన్స్ చేస్తుంటారు నాలగా నేను ఇప్పటికి కూడా అలానే చేస్తాను తెలుసా ఈ టైంలో మనం పోయి డ్యాన్స్ చేయడం ఎందుకు ఇప్పుడు నిమజ్జనం అప్పుడు ట్యాంక్ బండి మీద వెళ్తే బోల్డ్ అంత డ్యాన్సులు ఉంటాయి అక్కడ ఎక్కడికైనా వెళ్ళా కూడా మనం ఆడొచ్చు కానీ ఇప్పుడు నైట్ నైన్ థర్టీ మనం అక్కడికి వెళ్ళేసి ఆ డ్యాన్స్ లేసి వాళ్ళు ఎవరో ఏందో మనకు తెలియదు అని చెప్పేసి ఆ బరాత్ సౌండ్ వస్తుంటే ఇంట్లోనే చేసుకుంటే అయిపోద్ది కదా చక్కగా ఇంట్లోనే చేస్తుంటాను నేను ఓకే సో ఇక స్టెప్లు స్టెప్పులు చేశాయి తీన్మార్ స్టెప్లు అసలు మామూలుగా ఉండదు ఒకే ఒక్క స్టెప్పు ఈ కైట్ ఎగిరేస్తున్నటువంటి కైట్ పైకి ఎగిరేసిన తర్వాత మనం గుంజుతుంటాం కదా ఇట్లా ఇట్లా సో అదే స్టెప్ ఇరవై నిమిషాలు వేస్తున్నారు ఇక్కడ ఇక ఏ కొట్టుబాయి తొందరగా కొట్టు అని చెప్పేసి మార్స్ స్టెప్ను ఆ బ్యాండ్ వాళ్ళని కొట్టుబాయి కొట్టు 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 అంటే ఏం కొడతావు సార్ ఏమన్నా పడాలే మాకు అని బాగా ఏం పడాలి అంటే అది పడాలి వాళ్ళకి ఇక మెల్లగా పడ్డ ఒక రెండు నిమిషాలు మెల్లగా స్టార్ట్ చేస్తారు దాని తర్వాత వాళ్ళు మామూలుగా కొట్టారనమాట సౌండ్ వాళ్ళకు మూడు వచ్చినప్పుడు మనం డల్ అయిపోతాం ఓకే వాళ్ళకు మూడు వచ్చిన తర్వాత మనం డల్ అయిపోతాం మనకు మూడు వస్తే వాళ్ళు డల్ అయిపోతాం ఇలా రకరకాల డ్యాన్సులతో ఆటలతోటి పాటలతోటి మొత్తానికైతే అలా ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు కూడా వినాయక చవితి పండుగ వస్తే ఎక్కడో దగ్గర తీర్మార్ నా వల్ల కాదు డెఫినెట్గా పెళ్ళిళ్ళు సంగీత ఫంక్షన్లో ఎక్కడికి వెళ్ళామంటే ఖచ్చితంగా మనం డ్యాన్స్ ఆడాల్సిందే డ్యాన్స్ అనేది మన జీవితంలో ఒక పార్ట్ ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్ చేయాలండి ప్రేమగా ఎక్కడ వీలుంటే అక్కడ అఫ్ కోర్స్ పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ భార్య భర్తలతో డ్యాన్స్ ఆడిస్తుందండి అది వేరే ఓకే సో అయితే ఇక ఈ హైదరాబాదులో బోనాల పండుగ సందర్భంగా ఎన్ని డ్యాన్సులు ఎన్ని ఆటలు ఎన్ని పాటలు మొత్తానికైతే అద్దర కొట్టేశారు మనోళ్ళు సో ప్రతి ఒక్కరూ కూడా లైఫ్లో డ్యాన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి డ్యాన్స్ చేద్దాం సో ఈరోజు వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నటువంటి మన క్యూట్ ఆర్జే లాసియాకి కంగ్రాచ్యులేషన్స్ లాసియా ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి చిన్నపిల్లల కార్యక్రమం చేస్తుంది స్టార్టింగ్లో స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు అదే రేంజ్ అదే స్పీడ్లో చేస్తూ ఉంది ఇంతమందిని అలరిస్తూ ఉంది లాసియా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మా తరపు నుండి అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి భాస్కర్ రెడ్డి గారికి మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి మెనిమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే భాస్కర్ రెడ్డి గారు ఓకే అలాగే ఇంకోటి చెప్పడం మర్చిపోయినా లుంగి కట్టుకొని డ్యాన్స్ ఎక్కడ చేయొద్దు దయచేసి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బెల్ట్ లేకుండా డ్యాన్స్ చేయకూడదు అలాగే ఇక నాకు మార్నింగ్ మన ఇంటి పక్కన ఒకటి టీ టైం అని చెప్పేసి ఒక హోటల్ పడింది ఎందుకు ఒకరోజు వర్షం పడుతుంది ఆ వర్షం పడుతుందని చెప్పేసి పక్క కాగానే అయిన తర్వాత అక్కడ టీ తాగుదామని చెప్పేసి అనిపించింది టీ తాగుతూ ఉన్నాను అబ్బా నా మనసుకు బాగా నచ్చేసింది వెళ్ళేసి ఒక మసాలా చాయ్ కొట్టుబాయి అని చెప్పేసి అన్న మసాలా చాయ్ వర్షం పడుతూ ఉంటే సామి రంగా ఏమన్నా ఉందా అలా టీ తాగుతూ ఉన్నాను టీ తాగుతుంటే ఒక అతను సైకిల్ మీద అంటే స్కూటీయో ఏందో దాని వెనకాలో ఒక వాటర్ క్యాన్ పెట్టుకొని ఆ వాటర్ క్యాన్కి ఒక మూడు వడలు వేలాడ తీసుకుంటూ వేలాడదీశాడనమాట మనం తినే వడలు ఉంటాయి కదండీ ఆ వడలు వేలాడదీశాడనమాట గట్టి కట్టాడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట నాకు అర్థం కాలేదు సరే డ్రింకింగ్ వాటర్ తీసుకెళ్తున్నాడు కన్ఫామ్ కానీ ఈ వడలు ఎందుకు గట్టాడినా ఆలోచించాను ఆలోచించాను టీ కప్పు కడబడేసాను ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇదే ఆలోచన అరే వీడు డ్రింకింగ్ వాటర్కి డ్రింకింగ్ వాటర్ ఆ క్యాన్కి వాటర్ క్యాన్కి వడలు ఎందుకు గట్టాడు వడలు ఎందుకు గట్టాడు అని చెప్పేసి ఆలోచిస్తే ఏమీ నాకు అర్థం కావట్లేదు ఇంతకీ మీకేమన్నా తెలుసా ఆయన వాటర్ టిన్కి మూడు వడలు కట్టి తీసుకెళ్తున్నారు మీకేమన్నా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ మెసేజ్ చేయండి అలాగే స్కైప్ నుండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మై డియర్ మా ఎన్ మామే ఈస్ ఎన్ ఆల్ ద వే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది ఈ పాట వినగానే ఆహా ఎన్ని రోజులైంది మావా ఈ పాట వినక ఈ పాట వింటుంటే ఏదో ఒక గమ్మత్తు మత్తు అలాగే ఈ పాటలో ఉన్నటువంటి ఆ మ్యూజిక్ అలాంటిది మరి మరి అట్లాంటి మ్యూజిక్ వినాల్సింది కదా చలో వినే దాన్ని ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మొత్తానికైతే స్వదేశానికి సింధు వచ్చేసింది ఢిల్లీలో ఘనంగా స్వాగతం పలికారు మన వాళ్ళందరూ కూడా ఇక ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించినటువంటి సింధు దేశానికి గర్వంగా నిలిచినటువంటి తెలుగు తేజం సింధు ఢిల్లీ చేరుకుంది విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ఆమెకు ఘన స్వాగతం లభించింది అలాగే చాలామంది అక్కడికి వెళ్ళారు మన వాళ్ళందరూ కూడా క్రీడాశాఖ బ్యాడ్మింటన్ అకాడమీ అధికారులందరూ కూడా సింధుకు స్వాగతం పలికారు సింధు మినిస్ట్రీ కార్యాలయానికి చేరుకుంది అక్కడ నుండి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడింది తర్వాత ప్రధానిని కలిసి ఆయన ఆయన మాటిచ్చినట్లు సింధుకి ఐస్ క్రీమ్ పార్టీ చేసుకోనుందన్నమాట సింధుతోటి నీతో ఐస్ క్రీమ్ తింటా అని చెప్పేసి అన్నాడట మోడీ సో అయితే వెరీ గుడ్ సో నాకు అదృష్టం ఆమెతోటి ఒకసారి ఇలానే ఇంటర్వ్యూ చేశాను రెండు గంటలు చక్కగా మాట్లాడింది అమ్మాయి నా పక్కనే కూర్చొని రెండు గంటలు ఇంటర్వ్యూ చేశాను అమ్మాయిని బోల్డ్ అని కబులు చెప్పింది బోల్డ్ అని మాటలు చెప్పింది ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ అమ్మాయి మాటల్లో అసలు అంటే చాలా అంటే చాలా పట్టుదల ఆమెకి ఆ మాటల్లో నంబర్ కూడా ఉంది మెసేజ్ పెట్టాలి రేపు ఎల్లుండో పెడతా ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టినామనుకో అది ఎక్కడికో వద్ది ఓ రెండు మూడు రోజుల తర్వాత పెట్టామనుకో మార్నింగ్ మార్నింగ్ యాప్ చూసుకుంటారనమాట ఏంటో ఈ మధ్య నేను ఎవరికి మెసేజ్ పెట్టినా సరిగ్గా రిప్లై రావట్లేదు ఎందుకంటే చాలామందికి గ్రూప్స్ ఎక్కువైపోయానండి వాట్సాప్ గ్రూప్లు ఎక్కువైపోయాయి ఎందుకంటే మనము ఇప్పుడు మొన్న ఫ్రెండ్షిప్ డే ఉందా ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి ఒక పది మందికి పెడితే అందులో ఐదు కూడా నాకు రిప్లై ఇవ్వలేదు అంటే అరే ఏంట్రా ఏమైందిరా అట్లీస్ట్ నేను ఐదుగురికే పెట్టినా కదరా ఐదుగురు పెట్టినా ఐదుగురు రిప్లై ఇవ్వకుండా ఓన్లీ ఇద్దరే ఇచ్చారంటే అరే బిజీ ఉన్నావురా సో ఏది ఏమైనా మనం పెట్టేద్దాం ఓకే అలాగే ఇక కొన్ని కొన్ని బ్రహ్మంగారు చెప్పినట్టు పంది కడుపులో నంది బుడుతుంది అని చెప్పేసి చెప్పాడు ఆయన ఓకే అలాగే వేప చెట్టుకు ఈ మామిడికాయలు కాస్తాయి అని చెప్పేసి అన్నాడు అది నిజమైపోయింది వినాయకుడు తాగుతాడు అన్నారు అది నిజమైపోయింది ఇక రకరకాలుగా చెప్పాడనమాట ఆయన ఆయన చెప్పిన అన్నీ కూడా చాలా అత్యద్భుతంగా అన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక వింత జరిగింది ఏంటి ఆ వింత స్టాండ్ ఆవరణంలో సంచరించే ఒక ఆవు పాపం అది తిరిగి 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 ఈవినింగ్ వచ్చేసి బాగాలిసిపోయిందేమో బస్ స్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి ఆవులు ఇవి అటు పోవు ఇటు పోవు సడన్గా దాన్ని గుద్దుతారు కింద పడతారు మనం సో చాలా ప్రాబ్లం వాటితోటి రోడ్లు మీద నిలబడ్డాయంటే రోడ్డు దిగి దాన్ని పక్కకి జరిపే నాదుడు ఎవ్వరు ఉండరు ఎవ్వరంతలో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు దానంతలో అదే వెళ్ళిపోతూనే ఉంటుంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా ఏదో ట్రై చేస్తుంటారు అయినా కూడా అది కదలదు అలాంటి టైంలో ఏంటంటే ఒక చిన్న గడ్డి తీసుకొని వచ్చేసి గడ్డి చెప్పేది ఉరికి వచ్చేస్తుంది సో పాపం అది బస్ స్టాండ్ ఆవరణంలో వచ్చింది పడుకుందనమాట పడుకుంటే అటువైపుగా వెళ్తున్నటువంటి ఒక నాలుగైదు పందుల్లో ఒక పంది వచ్చేసి చక్కగా ఆవు పాలు అనమాట అక్కడ వాళ్ళందరికీ వింతగా అనిపించేసింది ఏంటి ఆవు సేద తీరుతుండగా ఒక పంది వచ్చేసి ఒక పంది పిల్ల వచ్చేసి ఆవు పొదుగు వద్ద చేరి పాలు తాగడం మొదలుపెట్టింది అనమాట స్థానికులందరూ కూడా అక్కడికి వెళ్ళేసి సెల్ ఫోన్లో వీడియో తీసి ఇది పెట్టేశారు ఇప్పుడు ఇది మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో అంటే సమ్టైమ్స్ అలా జరుగుతుంటుంది ఓకే ఇక నేను అడిగినటువంటి ప్రశ్నకు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు ఇంకా ఎవరికి అర్థం కానిట్టుంది యాక్చువల్గా ఇది ఏమండి నేనేమంటున్నానంటే ఒక ఆయన ఒక వాటరు టిన్ తీసుకెళ్తున్నాడు పెద్దది సైకిల్ మీద పెట్టుకొని తీసుకెళ్తున్నాడు ఆ టిన్కు ఆయన ఒక మూడు వడలు వే వేలాడదీశాడనమాట తీసుకెళ్తూ ఉన్నాడు ఈ వడలు ఎందుకు వేలాడదీశారు ఏంటి అనేది నాకైతే ఏం అర్థం కాలేదు పక్కకున్న ఆయన అడిగాను నేను సరే అది మీకేమన్నా ఐడియా ఉందా దీని గురించి అంటే నాకు అదే అర్థం కావట్లేదండి పిచ్చోడు పోయేది పోక ఆ సైకిల్ మీద వాటర్ టిన్ పెద్ద క్యాన్ పెట్టుకొని ఆ క్యాన్కు మూడు వడలు ఎందుకు వేలాడ తీశాడు దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఆలోచిస్తూనే ఉన్నాను మీరు కూడా ఆలోచించేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ తొందరగా మెసేజ్ చేయండి ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఏపీలో పెళ్లికి నూట యాభై మందికి అనుమతి ఇస్తున్నారట పెళ్ళిళ్ళు శుభకార్యాలకు తక్కువ మంది హాజరయ్యేలా చూడాలని చెప్పేసి సీఎం జగన్ గారు అధికారులను ఆదేశించారు పెళ్లికి నూట యాభై మందికి ఇక ఇవ్వద్దు వచ్చే రెండు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారనమాట కరోనా నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని చెప్పేసి అన్నారు అలాగే ఆగస్టు పదహారు నుంచి స్కూళ్ళు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో టీచర్లందరికీ టీకాలు ఇవ్వాలని చెప్పేసి చెప్పారనమాట ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను మరింత మెరుగుపరచాలని చెప్పేసి సూచిస్తున్నారు క్యాన్ గ్రాజ్యులేషన్ ఇక ఆంధ్రప్రదేశ్లో పెళ్ళికి కేవలం నూట యాభై మంది యా మనతో మాటు సుగుణ గారు ఉన్నారు సుగుణ గారు యా నమస్తే అండి ఒక పెళ్ళికి కేవలం నూట యాభై మందినే పిలుస్తున్నారండి సో ఆల్రెడీ నూట యాభై మంది వెళ్ళిపోయారు లోపలికి మిమ్మల్ని అనుమతించలేదు వాళ్ళు నేను బయట ఉన్నాను నేను అందరిని ఆపేస్తున్నానండి మీరు నా దగ్గరకు వచ్చి ఎలానైనా లోపలికి పంపించాలని చెప్పండి మీరు రండి ఏం ఉండే పరిస్థితుల్లో వెళ్ళకపోవటం కాదమ్మా మీరు నేను అక్కడ గేట్ దగ్గర నిలబడ్డాను నూట యాభై మంది వెళ్ళిపోయారు మీ మీరు రండి మీరు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేయండి సార్ నేను లోపలికి వెళ్ళాను పెళ్లి కొడుకు అయ్యో మీరు ఎందుకు ఇట్లా ఈ మధ్య నేను అక్కడ ఒక నేను ఒక బాడీ గార్డ్ అక్కడ అక్కడ ఒక బాడీ గార్డ్ని ఓకే బాడీ గార్డ్ని నిలబడ్డాను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను బాడీ బిల్డర్ లాగా నిలబడ్డాను అక్కడ రా వచ్చేసి ఓకే మేడం మేడం ఆపండి ఆగండి 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 మేడం చెప్పండి మేడం మేము ఇంజెక్షన్ అయిపోయింది నూట యాభై మందులు నేను ఒక్కదాన్నే ఎక్కువ కాదు ఒకసారి లోపలికి పోయేసి ఆశీర్వదించి వెళ్ళిపోతాము సారీ మేడం ఆల్రెడీ నూట యాభై మంది అంటే నూట యాభై మందికి పర్మిషన్ ఇచ్చారు మేడం ఏము ఏ ఒక్కరిని కూడా మేము ఈవెన్ ఆ సర్వ్ చేసే వాళ్ళతో అందరితో కలిపి నూట యాభై కంటే ఎక్కువగా ఒక్కరిని కూడా పంపించడానికి వీళ్ళు మేడం మీరు తప్పుగా అర్థం చేసుకోకండి మీరు అఫ్ కోర్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు ఇంకేదో తీసుకోవచ్చు ఇంకేదో తీసుకోవచ్చు చూడండి పెళ్లి కొడుకు పెద్దమ్మాయినా పెళ్ళికొడుకు చిన్నమ్మాయినా పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు అమ్మాయినా పెళ్ళికొకరు అమ్మాయినా నాకు ఏం సంబంధం లేదు మేడం నాకు నూట యాభై మందికి అంత ఎక్కువ పర్మిషన్ ఇవ్వద్దు అన్నారు నూట యాభై మందికే నేను ఎక్కువ పర్మిషన్ ఇస్తున్నాను ఇస్తారా ఏమండి పెళ్లి కొడుకు ఇస్తారా పర్మిషన్ పెళ్ళికొడుకు చెప్పినా ఎవరు చెప్పినా నేను ఇవ్వనండి నా మాట నేనే వినను ఒక్కొక్కసారి నాకు పని చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ పని నేను పాటిస్తానండి మీరు ఎవరి ద్వారా ఎవరో నేను ఇక్కడ బాడీ గార్డ్ అండి నేను ఇక్కడ కూడా చూసుకుంటాను నేను కలెక్టర్ ద్వారా నాకు చెప్పడం ఏంటి మీరు కలెక్టర్ డిఎస్పీలు నన్ను ఏం చేయలేరు అంత మంది ప్రాధాన్యత కరోనా నా ఒక్కదానికే వస్తుందండి చెప్పలేమండి అంటే ఎంత మందికి వస్తుంది ఏంటి అనేది కాదండి రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అండి రూల్ పక్కన పెట్టండి అంత మందికి కూడా ఇవ్వద్దు అండి ఒక పది మంది అయితే లేదండి హయాస్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం హయాస్ పర్ గవర్నమెంట్ ప్రకారం నూట యాభై మంది కంటే ఎక్కువ పంపివద్దు అన్నారు అందుకోసం నేను కూడా నూట యాభై మంది కంటే ఏ ఒక్కరిని కూడా ఎక్కువ పంపించడం లేదండి నాకు మిమ్మల్ని పంపియవద్దు అని చెప్పేసి మీరు నాకు నాకు అనిపించింది మిమ్మల్ని చూస్తే మీరు చాలా సాంప్రదాయబద్ధంగా ఉన్నారు నాకు తెలిసి పెళ్లికి పట్టుచీర చీరగా కొనుక్కున్నట్టున్నారు బంగారు ఆభరణాలు అవన్నీ కూడా వేసుకొచ్చారు మీరు చాలా సాంప్రదాయబద్ధంగా నాకు కనిపిస్తున్నారు మేడం నిజంగా నాకు మిమ్మల్ని పంపించాలనుంది లోపలికి నిజంగా మీ మీతోటి వాళ్ళని ఆశీర్వదించేలా చేయాలనుంది కానీ నాకు నూట యాభై మందికి పర్మిషన్ ఇచ్చారు మేడం అంతకంటే నేనేం పంపించలేను దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి కన్యాదానం చేయాలండి మీరు కన్యాదానం చేసినా ఇంకా ఏ దానం చేసినా కూడా నేను పంపించదలుచుకోలేదు మేడం చూడండి ఏమండి నేను నేను లోపలికి కూడా వెళ్ళట్లేదు కదా మేడం నేను బయటనే ఉన్నాను నన్ను కూడా బయటనే ఉండమన్నారు వాళ్ళు ఎవరిని కూడా లోపలికి రానివ్వద్దని చెప్పేసి అన్నారు మేడం అయితే లోపల ఎవరో కన్ను బయటికి తీసుకురండి మీరు ఎవరినైనా తీసుకోండి రండి మీరు ఎవరినైనా చేసుకోండి నాకు సంబంధం లేదు మేడం అలా మీరు దయచేసి వెళ్ళిపోండి మేడం మీరు వెళ్ళిపోండి వెళ్ళే ప్రసక్తే లేదండి పోయి పంపించేంత వరకి ఏమండి ఎల్లే ప్రసక్తే లేదు మీరు పంపించేంత వరకి మేము వెళ్తేనే అక్కడ పెళ్లి జరుగుతుంది కాబట్టి అందుకని మేము వెళ్ళలేవన్ని కంపల్సరీగా మీరు వెళ్ళి అక్కడ పక్కన నిలబడండి అమ్మా పక్కన నిలబడండి నెక్స్ట్ నెక్స్ట్ ఎవరండి నిలబడితే కూడా కుదరదండి లోపలికి వెళ్ళాలి కన్యాదానం చేయాలి మీరు లోపలికి అదే అదే మేడం నేను ఏం చెప్తున్నాను మీకు వెళ్ళడానికి వీలు లేదు మేడం నూట యాభై మందే వెళ్ళాలి అక్కడ నూట యాభై మంది ఫిల్ అప్ అయిపోయారు అనడానికి మీరు ఎవరండి మేము వెళ్తే ఎలా పంపిస్తారండి మాకు నూట మందికి పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ హోటల్లో మీరు అదే అదేదో ముందే రావాలి కదా మీ మీరు కన్యాదానం చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ ముందే రావాలి కదా మేడం ఇప్పుడు సడన్ గా వచ్చేసి నేను లోపలికి వెళ్ళాలంటే నేను అవలసింది నేను ముందే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ నుండి మాకు చాలా పనులు ఉంటాయి కదండి మీ పనులు మీరు చేసుకుంటే ఎవరు వద్దన్నారు మీ పనులు ఎవరిని వద్దన్నారా మీ పనులు అది అని చెప్పేసి ఇది ఇది చాలా టూ మచ్ ఉండండి ఒక నిమిషం హలో హలో నమస్తే సార్ ఎవరండి పురుషోత్తం సార్ నా పేరు ఓహో మీ పేరు పురుషోత్తం నమస్కారం పురుషోత్తం గారు మామగారు ఆ నమస్తే అండి మీ మీరు ఎవరు సార్ నేను గుర్తుపట్టలేదు సడన్ గా ఫస్ట్ కొత్త కొత్త కాలర్ సార్ ఓ కంగ్రాట్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సార్ పురుషోత్తం గారు కాన్సెప్ట్ విన్నారా ఆగండి ఆగండి అమ్మా ఈరోజు ఆల్రెడీ బర్త్డే సార్ నాదే ఓ మీరోజు మీ పుట్టినరోజా పురుషోత్తం గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గారు చెప్పండి అలాగే మా రేడియో తరపు నుండి అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మిత్రులందరి తరపు నుండి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి బర్త్డే ఒకటి ప్లే చేస్తున్నాము పురుషోత్తం గారు మెనీ మోర్ ఆఫ్ హ్యాపీ పురుషోత్తం గారు మీ గురించి చెప్పండి మీరు ఎక్కడ ఉంటారు మానేర్ చెరుతారు సార్ ఓ సూర్యపేట వాస్తవ్యులా సూర్యపేట డిస్ట్రిక్ట్ నేల చెరురు కోలాడ ఓకే సో టు ముట్టు సూర్యపేట నటనడ మనల్లగుండా ఏ बनలేవో తౌ కొడుకో నైజాము సల్తలోడా నైజాం సర్కారోడా అది ఆ పేరేంటండి చుట్టుముట్టు సూర్యపేట నడమ గుండ సూర్యపేట అంటే రజాకారులు నైజాము వాళ్ళను ఉరికిచ్చి బరిచి మీ కోట కోటలు ఉన్నాయా అక్కడ మీకు ఉన్నాయా అవునండి అన్ని అన్ని కూలిపోయాలి మా ఊళ్ళో కూడా ఒక కోట ఉందండి ఆ కోటని ఎలానైనా కూడా దాన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఒక కోరిక అండి నాకు బాగా ఓకే నేను ఒకసారి అండమాన్ నికోబార్కి వెళ్ళానండి అక్కడికి అక్కడ జైల్లోకి అక్కడ జైలు చూశాను చూస్తే ఏంటంటే నైట్ టైంలో అంటే లైట్స్ అన్నీ కూడా వేసారనమాట ఒక దగ్గర రెడ్ లైట్ వేశారు ఒక దగ్గర బ్లూ లైట్ వేశారు ఒక దగ్గర ఎల్లో కలర్ లైట్ వేశారు ఒక దగ్గర వైట్ లైట్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ అవుతున్నాయి అన్నమాట అయితే ఇక్కడ అక్కడ మెల్లగా ఇక్కడ ఈ త్రీ లైట్స్ ఉంటాయి కదా ఫోకస్ లైట్స్ ఈ ఫోకస్ లైట్స్ మెల్లగా ఈ గుర్రాల శబ్దం రావడము లేకుంటే అప్పుడు నైజాం వాళ్ళు మన మన మీద దండెత్తి వచ్చేటప్పుడు ఆ గుర్రాల శబ్దం టక్ 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 రావడము అప్పుడు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయిపోయింది అదే సమయంలో నైజాం ప్రభుత్వం మన మీద దండయాత్ర చేయడానికి వచ్చింది సరిగ్గా సోమ సరిగ్గా ఈ కోటకి పది కిలోమీటర్ల దూరంలో ఆగిపోయారు ఎందుకు ఆగారు ఏమిటి ఇవన్నీ కూడా చెబుతూ ఉంటే ఆ గుర్రాల శబ్దం రావడం ఆ లైట్స్ ఇది ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చిన్న ద్వారం నుండే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు మన టార్గెట్ ఎంత అనేది ఇక్కడ నుండే వాళ్ళు ఆలోచించే వాళ్ళు అన్నప్పుడు ఆ ఫోకస్ అంతా కూడా ఆ హోల్ వరకు పోతుంది అనమాట అంటే ఆ హోల్లో గన్ పెడతారు కదా ఆ గన్ చూపెడతారు ఆ హోల్ వరకు ఫోకస్ పడుతుంది అన్నమాట అది అలాగే బర్షి అని ఉంటుంది బర్షి నీకు బర్సే బర్షి అంటే తెలుసా పురుషోత్తం పురుషోత్తం గారు అరిషిగా సార్ ఇదే సార్ నేనే నేను ఏదైనా ఒకటి సీరియస్గా చెప్తా ఎవరి వరకు నన్ను మీరు బ్రతకనీయరు సార్ నన్ను చీ 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 బాగుంటుంది అరే బరిసే అంటే సార్ ఇప్పుడు ఒక ఒక తాడులా ఉంటుంది సార్ తాడు చివరన ఒక రాయి పెడతారనమాట అలా తాడు తిప్పి 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 ఇట్లా కొట్టగానే ఆ రాయి వెళ్ళిపోతుంది అక్కడ తాకుతుంది అనమాట వాళ్ళకి ఓకే గది ఎట్లా తింటారు సార్ పురుషోత్తం

నేను కూడా సార్ నేను ఏం తినను యాక్చువల్గా ఈ నాన్ వెజ్ అనేది నాకు ఎందుకో ఎలా తింటారు సార్ నాన్ వెజ్ అనేది పాపం బాధేస్తుంటారు సార్ ఒక్కొక్కసారి చిన్న చిన్న జంతువులను అదే కాదు సార్ ఇప్పుడు పురుషోత్తం గారు మనము మనం శాకాహారులం కాబట్టి ఏ మాట కాబట్టి మనం మాట్లాడుకోవాలి నాన్ వెజ్ ప్రాణం ఉన్నటువంటి జంతువులను ఆ కోన్ని హలాల్ చేసి దాన్ని కోసి దాని బూరువీకి దాన్ని కాపి దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి దానికి ఉప్పు కారము ఇంకేదో అలమిలిపాయ అవి పెట్టి దాన్ని మ్యారినేట్ చేసి దానికి పెరుగు ఇట్లా కలిపేసి దాన్ని నిప్పుల మీద దాన్ని వే వేలాడదీసి కబాబ్స్ అవి ఏవో అంటారు దాన్ని ఏమంటారు సార్ కబాబ్స్ అయినా నాకు అంత ఐడియా లేదు అన్నీ కబాబ్స్ అదేనండి అంటే మీరు తప్పగా అనుకోవద్దు ఎందుకంటే ఎవరి వర్షన్ వాళ్ళదండి నేను నేను నాన్ వెజ్ తినే వాళ్ళను నేను ఎప్పుడు కూడా తప్పుబెట్టనండి చిన్నప్పటి నుండి కూడా అంతే సార్ నాకు ఈ కోడి మేక అంటే చేప చేపను కూడా నాకు చాలా సున్నితంగా అంటే సముద్రంలో ఎంత ఆహ్లాదంగా తిరుగుతుంది సార్ అది ఈ ప్రపంచానికి చేప ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేసిందా సార్ ఆహ్లాదంగా సముద్ర గర్భంలో చక్కగా అలా దాన్ని పట్టుకొని ఎలా తింటారు సార్ చిన్న చిన్న చేపలను ఎలా తినబుద్ధ సార్ బాధ వేస్తుంది సార్ ఒక్కొక్కసారి అంటే అది కాదు బాబా తప్పుగా అర్థం చేసుకో నేను ఈ రోజు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను ఎందుకంటే చిన్న 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 జంతువులను ఎలా తిట్టారు ఎలా తినబదైతే సార్ అంటే ఇది నేను రేడియో అని కూడా మీరంతా నాన్ వెజ్ తినదండి మీకు సంబంధం కాదు సార్ ఏ ఇప్పుడు నేను 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 ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పేసి ఇంట్లోకి పోయి నేను ఇట్లా రేడియోలో ఇట్లా చెప్పినా అనగానే అబ్బా ఏం చెప్పావురా నువ్వు ముక్కలేంది అసలు నిద్ర కూడా పోవు వారానికి నాలుగు సార్లు తింటావు నాలుగు సార్లు తినేసి బార్బిక్యునేషన్ వారా వార నెలకు అట్లీస్ట్ రెండు సార్లు అయినా బార్బిక్ నేషన్కి వెళ్ళేసి బాగా మెక్కేస్తావు నువ్వు నువ్వు నాన్ వెజ్ గురించి మాట్లాడుతున్నావు వేటరా అనుకోండి జనాలు అండ్ పురుషోత్తం గారు పురుషోత్తం గారు మొన్న మీరు కాల్ చేశారు చక్కగా మాట్లాడారు అదే మీ అబ్బాయి అమెరికాలో ఉంటారన్నారు కదా ఏ పురుషోత్తం మరి ఫస్ట్ టైం చేస్తే ఆ పురుషోత్తం చేచా మీ మీరు ఫస్ట్ టైం మీరు మనకి సంబంధం కుదిరిందని ఎలా తెలుసు అండి పురుషోత్తం గారు రెగ్యులర్ గా సార్ మీ ఓ రియల్లీ సార్ అనుకోకుండా కాల్ వచ్చింది ఒక రోజు అవునండి అవునండి మీ అన్ని జోక్స్ రెగ్యులర్ గా వింటున్నాము మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ మీకు ఎలాంటి ఎలాంటి పాటలు అంటే ఇష్టము మీకు అవునా అంటే మీ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ఒక మంచి పాట చెప్తే నేను ఆ పాట ప్లే చేస్తాను మీకోసం అన్నమయ్యలోయమయ్యనా అన్నమయ్యలో ఒక్క నిమిషం సార్ మయ్యా మేము పురుషోత్తమ నాకు చాలా ఇష్టమైనటువంటి పాట అండి డెఫినెట్గా ఈ ఈ పాట నేను మీకోసం డెడికేట్ చేస్తున్నాను అలాగే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ అవసరమేమో ప్రతి ఒక్కరం ఒక్కసారైనా కూడా సైక్యాట్రిక్స్ని కలవాలేమో సైక్యాట్రిస్ట్ని కలవాలేమో అనిపిస్తుంటుంది చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్నగా ఏమన్నా భార్య భర్తలు ఒక్క మాట అనుకుంటే ఇన్ని రోజులు మాట్లాడకుండా ఎలా ఉంటారండి అసలు చాలా కష్టం అండి అసలు అరే చట్నీ సరిగ్గా చేయలేదని చెప్పేసి మూడు సంవత్సరాలు మాట్లాడుకోలేదట మధ్యప్రదేశ్లోని సమోసా దుకాణాన్ని నిర్వహించే ఆనంద్ గుప్తా భార్య ప్రీతికి చట్నీ చేయమని చెప్పాడు భార్య చట్నీ చేసి భర్తకు రుచి చూపించింది అయితే రుచి బాగోలేకపోవడంతో మళ్లీ చేయమనగా వారి మధ్య వాగ్వాదం ఏర్పడింది క్షణికావేశంలో భర్త భార్యపై చేయి చేసుకున్నాడు అలాగే భార్య ప్రీతి